వన్ ఇవాల్టి వీడియోలో మనం పర్సెంటేజ్ చాప్టర్ సంబంధించి సెకండ్ పార్ట్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై త్రీ బై ఫైవ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైవ్ బై త్రీ వాట్ ఇస్ ద పర్సెంటేజ్ ఎర్రర్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఒక స్టూడెంట్ ఏం చేస్తాడంటే ఒక నెంబర్ని ఫైవ్ బై త్రీతో మల్టిప్లికేషన్ చేయాల్సింది ఏం చేస్తాడంటే ఆ నెంబర్తో చేయకోకుండా త్రీ బై ఫైవ్తో మల్టిప్లై చేశాడు సో అప్పుడు పర్సెంటేజ్ ఎర్రర్ ఎంత వస్తుంది అని అడిగారు సో ఏం చేయాలంటే ఇప్పుడు మనం పర్సంటేజ్ ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి యాక్చువల్ వాల్యూ మైనస్ సో అతని యాక్చువల్ వాల్యూ బదులు ఏ వ్యాల్యూ తీసుకున్నాడో ఆ నెంబర్ డివైడెడ్ బై యాక్చువల్ వాల్యూ పర్సెంటేజ్ కనుక్కోవాలి కాబట్టి ఇంటూ హండ్రెడ్ దట్ ఈక్వస్ట్ ఏమవుతుంది ఎల్సిఎం ఫిఫ్టీను బై ట్వంటీ ఫైవ్ మైనస్ నైన్ బై ఫైవ్ బై త్రీ సో ఇప్పుడు ట్వంటీ ఫైవ్లో నుంచి నైన్ పోతే ఎంత సిక్స్టీన్ సిక్స్టీన్ త్రీ వన్స్ త్రీ ఫైవ్స్ సిక్స్టీన్ బై ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇక్కడ హండ్రెడ్ ఉంటుంది కదా ఇంటూ హండ్రెడ్ సో ఇంటూ హండ్రెడ్ ఫైవ్ వన్స్ ఫైవ్ ట్వంటీస్ ఫైవ్ వన్స్ ఫైవ్ ఫోర్స్ దట్ ఈక్వస్ట్ ఆన్సర్ సిక్స్టీన్ ఇంటూ ఫోర్ దట్ ఈక్వస్ టు సిక్స్టీ ఫోర్ సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫోర్ పర్సంటేజ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇఫ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఎ నెంబర్ యాడెడ్ టు ఎయిటీ గివ్స్ ద రిజల్ట్ యాజ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్ దెన్ ద నెంబర్ ఈజ్ అన్నారు సో ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటే వాళ్ళు ఏమన్నారు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఏ నెంబర్ అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ సో ఈ నెంబర్ని ఏం చేశారు యాడెడ్ టు ఎయిటీ ఈ నెంబర్ని ఎయిటీకి యాడ్ చేస్తే సో రిజల్ట్ ఏమన్నారు సేమ్ ఆ నెంబరే వస్తుంది అన్నారు సో ఆ నెంబర్ ఎక్స్ అనుకున్నాం కదా సో రిజల్ట్ వచ్చేసి ఎక్స్ వస్తుంది అన్నారు సో ఇప్పుడు మనం ఆ నెంబర్ కనుక్కోవాలి అంటే ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి సో ఇది ఏమవుతుంది ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అంటే ఎయిటీ బై హండ్రెడ్ కదా ఎయిటీ బై హండ్రెడ్ సో దట్ ఈక్వస్ట్ ఏమవుతుంది ఎల్సీఎం హండ్రెడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎయిట్ థౌజండ్ వస్తుంది ఎయిట్ థౌజండ్ బై హండ్రెడ్ దట్ ఈక్వస్ట్ ఎక్స్ ఇన్ టూ హండ్రెడ్ హండ్రెడ్ ఎక్స్ సో దట్ ఈక్వస్ టు ఎయిటీ ఎక్స్ అట్ సైడ్ వెళ్తే మైనస్ ఎయిటీ ఎక్స్ హండ్రెడ్ ఎక్స్ మైనస్ ఎయిటీ ఎక్స్ దట్ ఈక్వస్ టు ఎయిట్ థౌజండ్ సో ఇప్పుడు హండ్రెడ్లో నుంచి ఎయిటీ సప్రాక్ట్ చేస్తే ట్వంటీ వస్తుంది ట్వంటీ ఎక్స్ ఈక్వస్ టు ఎయిట్ థౌజండ్ సో ఇక్కడ జీరో జీరో క్యాన్సల్ టూతో టూ ఫోర్స్ టూ జీరోస్ ఎక్స్ ఈక్వస్టు ఎంత వచ్చింది ఎక్స్ ఈక్వస్ టు ఫోర్ హండ్రెడ్ సో ఆ నెంబర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద రేషియో ఫైవ్ ఇస్ టు ఫోర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ పర్సెంట్ ఈక్వల్స్ సో ఈ ఫైవ్ ఇస్ టు ఫోర్ని మనం పర్సెంటేజ్లోకి మార్చామని మీనింగ్ ఈ క్వశ్చన్కి సో ఫైవ్ బై ఫోర్ ఇంటూ హండ్రెడ్ ఫైవ్ బై ఫోర్ ఇంటూ హండ్రెడ్ దట్ ఈక్వస్ట్ ఏమవుతుంది ఫోర్ వన్సు ఫోర్ టూసు ఫోర్ ఫైవ్స్ దట్ ఈక్వస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ క్వశ్చన్ చూడండి వెన్ సిక్స్టీ ఈజ్ సప్రాక్టెడ్ ఫ్రమ్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఎ నెంబర్ ద రిజల్ట్ ఈజ్ సిక్స్టీ అన్నారు ద నెంబర్ ఈజ్ సిక్స్టీ పర్సెంట్ అంటే మీనింగ్ మనం ఏం రాసుకోవచ్చు సిక్స్టీ పర్సెంట్ అంటే సిక్స్టీ బై హండ్రెడా సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయింది జీరో జీరో క్యాన్సిల్ అయితే టూ త్రీసు టూ ఫైవ్స్ అంటే త్రీ ఫిఫ్త్ సో ఇప్పుడు ఈ త్రీ ఫిఫ్త్ ఆఫ్ ఎ నెంబర్ ఈ త్రీ ఫిఫ్త్ నెంబర్లో నుంచి ఎంత సప్రాట్ చేయమన్నారు సిక్స్టీ సప్రాక్షన్ చేయమన్నారు సిక్స్టీ సప్రాక్షన్ చేస్తే ఏమొస్తుందన్నారు రిజల్ట్ సిక్స్టీ వస్తుందన్నారు సో దట్ ఈక్వస్ టు సిక్స్టీ సో ఇప్పుడు దీని నుంచి ఎల్సీఎం అవి లేకుంటే త్రీ బై ఫైవ్ ఎక్స్ దట్ ఈక్వస్ టు సిక్స్టీ ప్లస్ సిక్స్టీ దట్ ఈక్వస్ట్ ఏమవుతుంది త్రీ బై ఫైవ్ ఎక్స్ ఈక్వస్ టు వన్ ట్వంటీ సో దట్ ఈక్వస్ టు త్రీ ఎక్స్ ఈక్వస్ టు వన్ ట్వంటీ ఇంటూ ఫైవ్ త్రీతో త్రీ ఫోర్సు త్రీ జీరోసు ఎక్స్ ఈక్వస్టీ అంతా టూ హండ్రెడ్ సో ఆ నెంబర్ వచ్చేసేది టూ హండ్రెడ్ క్వశ్చన్ చూడండి ద డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద లార్జర్ నెంబర్ ఇఫ్ ద స్మాలర్ నెంబర్ ఈస్ ట్వంటీ ద లార్జర్ నెంబర్ ఈస్ సో ఈ లార్జర్ నెంబర్ని మనం ఎక్స్ అనుకున్నాం అనుకోండి లార్జర్ నెంబర్ వచ్చేసి ఎక్స్ ఎక్స్ మైనస్ సో ఇక్కడ ఇచ్చారు కదా ద డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద లార్జర్ నెంబర్ లార్జర్ నెంబర్ ఎక్స్ అయినప్పుడు స్మాలర్ నెంబర్ వచ్చేసి ట్వంటీ అని వాళ్ళే ఇచ్చారు సో వీటి డిఫరెన్స్ అనేది దేనికి ఈక్వల్ అన్నారు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద లార్జర్ నెంబర్ అన్నారు ట్వంటీ పర్సెంట్ అంటే మీనింగ్ ఏంది ట్వంటీ బై హండ్రెడ్ దట్ ఈక్వల్స్ టు వన్ బై ఫైవ్ సో వన్ బై ఫైవ్ ఆఫ్ ది లార్జర్ నెంబర్ లార్జర్ నెంబర్ వచ్చేసి ఇక్కడ మనం ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఇంటూ ఎక్స్ సో దట్ ఈక్వస్ టు ఏమవుతుంది ఇది వచ్చేసి వన్ బై వన్ బై ఫైవ్ ఎక్స్ని ఇటు సైడ్కి తెచ్చుకొని మైనస్ ట్వంటీని అటు సైడ్కి పంపించండి సో ఏమవుతుంది ఎక్స్ మైనస్ వన్ బై ఫైవ్ ఎక్స్ దట్ ఈక్వస్ టు ట్వంటీ సో ఇక్కడ వన్ బై ఫైవ్ ఉంది ఫైవ్ ఎక్స్ మైనస్ ఎక్స్ దట్ ఈక్వస్ట్ టు ఫోర్ ఎక్స్ ఫోర్ ఎక్స్ బై ఫైవ్ దట్ ఈక్వస్ టు ట్వంటీ సో ఇక్కడ ఫోర్ వన్సు ఫోర్ ఫైవ్స్ దెన్ ఎక్స్ ఈక్వస్ టు ఫైవ్ ఇంటూ ఫైవ్ దట్ ఈక్వస్ టు ట్వంటీ ఫైవ్ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ట్వంటీ ఫైవ్ సో లార్జర్ నెంబర్ వచ్చేసి ఇంత ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ చూడండి ఇఫ్ ఏస్ ఇన్కమ్ ఈజ్ ఫార్టీ పర్సెంట్ లెస్ దాన్ దట్ ఆఫ్ బి హౌ మచ్ పర్సంటేజ్ బీస్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఏ అడిగారు సో ఫస్ట్ మనం బీ ఇన్కమ్ వచ్చేసి బీస్ ఇన్కమ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనుకుంటే బీస్ ఇన్కమ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనుకుంటే ఏ ఇన్కమ్ ఏమవుతుంది ఏ ఇన్కమ్ ఎంత అన్నారు ఫార్టీ పర్సెంట్ లెస్ దాన్ దట్ ఆఫ్ బి అన్నారు సో ఫార్టీ పర్సెంట్ హండ్రెడ్లో ఫార్టీ పర్సెంట్ ఎంత ఫార్టీ అంటే హండ్రెడ్ కన్నా ఫార్టీ తక్కువ అని మీనింగ్ అంటే అరవై సో ఏ ఇన్కమ్ ఎంత అవుతుంది సిక్స్టీ సో ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు హౌ మచ్ పర్సెంట్ బీస్ ఇన్కమ్ ఈస్ మోర్ దాన్ దట్ ఆఫ్ ఏ అన్నారు సో ఎంత ఎక్కువ ఉంది సో ఎంత ఎక్కువ ఉందంటే బి వచ్చేసి ఫార్టీ ఎక్కువ ఉంది కాబట్టి ఫార్టీ బై దేనికన్నా ఎక్కువ ఏ కన్నా కదా సో బై సిక్స్టీ ఇంటూ హండ్రెడ్ దట్ ఈక్వల్స్ టు ఇక్కడ జీరో ఇక్కడ జీరో క్యాన్సిల్ అయిపోతే ఏముంటుంది సో ఇక్కడ టూసు టూ టూసు టూ త్రీసు దట్ ఈక్వల్స్ టు టూ హండ్రెడ్ బై త్రీ that equals to 66.66% so option C is correct answer